ఇంటికి వస్తాడా రాడా అతను? వస్తాడు నాన్న. దీని బాబా వాచ్మెన్ అయ్యాడు, ఎవడైతే ఇంప్రెస్ చేద్దాం. ఈడేంటి ఇలాగున్నాడు? నువ్వు ఒరిజినా? ఏంటి అంటే అంకుల్ అఫీషియల్గా ఒరిజినే. అఫీషియల్ అంటే అన్అఫీషియల్గా చిలక్కొట్టాడు గడివా? చిచి కాదు అంకుల్. బాగా ప్రిపేర్ అయ్యొచ్చావు కానీ నువ్వు నాకు నచ్చల. తెలుసు అంకుల్, ఇప్పుడు దాకా చెప్పింది విన్నాక దిల్రా సినిమాల క్లైమాక్స్లన్నీ గుర్తొచ్చాయి బాబు, చాలా థ్యాంక్స్. ఆద్యా ఆద్యా ఏంటి? ఒకప్పుడు చాలా మాట్లాడేవాడివి, ఇప్పుడు చాలా సైలెంట్గా ఉన్నావు. మార్పు చెందినవాడేగా మనిషి, రాకేష్ మాస్టర్ చెప్పాడు అందుకే ఇలా. ఎందుకు ఇలా తాగుతున్నావు? గాయం మానాలంటే మందు పోయాలి, అదే గాయం మరవాలంటే మందు తాగాలి. అది నీకు తెలీదులే. నన్ను ఇంకా మర్చిపోలేదా? మర్చిపోటాకు నువ్వేం గతానువా, గుణపానివి. ప్రతి లవ్ ఫెయిల్యూర్ వెనకాల ఒక లైఫ్ ఉంటుంది కన్నా. అదే లైఫ్ ఉంటుందని. హా నా బొంగులే, ఈ కొటేషన్లు మోటివేషన్లు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే పనికొస్తాయి. నిజంగా లవ్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ ఫీల్ ఎలా ఉంటుందో. మీ అమ్మాయిలు ట్రూగా లవ్ చేయరు కదా, అందుకే ఈజీగా వదిలేస్తారు. ఎవరో దాకా ఎందుకు? ఆ రోజు మీ నాన్న తీసుకెళ్తుంటే కనీసం వెనక్కి తిరిగి చూసావా నా వైపు? సారీ. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చేసిన మోసం గురించే కదా చెప్పింది. కళ్ళు తుడుచుకో, కాఫీ షాప్ అని కూడా చూడను. అసలు ఏమనుకుంటారా మీ అమ్మాయిలు? హ్యాపీగా ఎవరైనా అబ్బాయి కనిపిస్తే కంకణం కట్టుకుని మరి సంక నాకు ఇచ్చేస్తారా?
మీ బాబుని ఒప్పించలేవు, పోనీ ఎదిరించలేవు, మరి మమ్మల్ని ఎందుకు లవ్ చేయడం? కొంప తీసి బాడీ నీడ్స్ కోసమా? అబ్బో కోపం వచ్చిందా? అంటే అందులో కూడా నిజం ఉందన్నమాట. అయినా నిన్ను కాదులేవే, కలిసి బ్రతకమని తెలిసినా కూడా కళలన్నీ నీతో నేను రాశాడు చూడు. చచ్చైనా సరే పైకి వెళ్ళి బ్రహ్మగాని చంపేయాలి. ప్రెగ్నెంట్ అన్నావు, పిల్లేద్దామన్నా, కాదు మన బేబీ అన్నావు, కొంపలో చెప్పా, కాదు ప్రాంక్ అన్నావు, పెళ్ళికి రెడీ అయ్యా, మీ బాబు రాగానే వదిలేసి వెళ్ళిపోయావు. 731 రోజులే, తాగందే నిద్ర రాదు, తాగితే ఏడిపాగదు, కూర్చుని నరకం స్పెల్లింగ్ రాశాను. పదేళ్ళు కుర్రోడు ఏడిస్తే తనకు కావాల్సిన కొనలేదని అర్థం. అదే 25 కుర్రోడు ఏడిస్తే తనకు కావాల్సిన ఆమె వదిలేసిందని అర్థం. అయినా నన్ను మోసం చేయడానికి మనసులో వచ్చిందే. ఓహో, పనాయికి కూడా ప్రేమించానన్నా? చూసావా లోపల ఎంత కోపం ఉన్నా, 2 సంవత్సరాల తర్వాత కలుద్దామంటే కుక్కలాగేసుకుంటూ వచ్చా. థ్యాంక్స్ వచ్చినందుకు. ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పే ముందు నీతో ఒక 5 మినిట్స్ మాట్లాడాలి. ఏంట్రా ఇందాక నుంచే సైలెంట్గా ఉంటే ఓ తెగ వాగేస్తున్నావు మోసం చేసింది వదిలేసింది అని? ఏంటి, నేను వెళ్తుంటే వెనక్కి తిరిగి చూడలేదా? మరి నువ్వేం చేసావు 2 సంవత్సరాల నుంచి? అసలు నేను ఎక్కడున్నానో కూడా ఎందుకు కనుక్కోలేదు? ఒక్కసారి కూడా ఎందుకు మా ఇంటికి రాలేదు? నేను వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండిపోవడం కంటే మీ అమ్మాయి లేకపోతే బ్రతకలేను అని మా నాన్నతో ఒక మాట చెప్పుండొచ్చు కదా? ఏడు 731 రోజులు తాగి బాధపడ్డావు కదా, 550 కిలోమీటర్లు రాలేకపోయావా? ఒక్కసారైనా తను ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత అసలు మెసేజ్ లేదు, కాల్ లేదు. కొంప తీసి సూసైడ్ ఏమైనా చేసుకుందా, పోనీ ఆనర్ కిల్లింగ్ ఏమైనా చేశారా, కనుక్కున్నావా? మోసం చేసింది వదిలేసింది అంటున్నావు. అంటే మీ నాన్న చూస్తా జోకర్లో ఉన్నారు కదా, అలా చేస్తాడనుకోలా? చెప్పుతో కొడతా, కామెడీ చేశావంటే. 731 రోజులు నేనెంత బాధపడ్డానో తెలుసా నీకు? నువ్వేమైనా జానీసన్స్ అనుకున్నావేంట్రా, బిల్డప్ కొడుతున్నావు? చాలా ఓవర్ మాటలు. అన్నీ అయ్యా కూడా ప్రేమించావా? లంకలో ఉన్న సీత కోసం సముద్రం దాటేళ్ళాడు రాముడు. నువ్వు నైట్ బస్ ఎక్కి పొద్దున్న మా ఊళ్ళో దిగలేకపోయావు. అన్నీ అయిపోయాయనే కదా, లైట్ తీసుకున్నావు. అమ్మాయి వదిలేసింది, మోసం చేసింది, సింపతి కొట్టడానికే కదా ఈ డ్రామాలు చేసేది మీరంతా. ప్రాంక్ చేశానంటున్నావు? నీ లవ్ ఎంత స్ట్రాంగో తెలియటానికే ప్రాంక్ చేశాను, ఏంటి తప్ప అందులో? నువ్వు అందర్లాంటి అబ్బాయివి కాదని ప్రూవ్ చేయడానికే చేశాను. కానీ నిజమేంటంటే నువ్వు అందర్లాంటి అబ్బాయివే, ఇన్ఫ్యాక్ట్ నీకంటే వాళ్లే బెటర్. నీకోసం 2 ఇయర్స్గా మా నాన్నతో మాట్లాడడం మానేసి చివరికి ఆయన మన పెళ్లికి ఒప్పుకుంటే, ఆ విషయం నీకు చెప్పి నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలని వస్తే, మోసం చేశాను బిచ్చంటావా? హే, నేనెప్పుడన్నానే? యు డోంట్ డిసర్వ్ మీ అట్ ఆల్. థూ, హే, ఆగాగు, చేతపడి చేయించాలి కొంచెం హేర్. నీ సిగ్గులేదు వీడికి. రే నీకు గుడ్ న్యూస్ రా. ఏంటే? కన్సీవ్ అయ్యాను, డాడ్ అవుతున్నావు. ఏంటే మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావా? ఇంకో 2 ఇయర్స్ ఉండటం నా వల్ల కాదు. పెళ్లి కూడా అయిపోయాక ప్రాంక్ ఎందుకు చేస్తానరా ఈడియట్? అసలు మొగుడంటే రెస్పెక్ట్ లేదే నీకు? నువ్వు నా మొగుడు కాదు, నేనే నీ మొగుడు.